KTR ku TRS Karya Nirvahaka Adhyaksha Badhyatalu Appaginta Anantaram, a party adhineta Rashtra Mukhyamantri KCR Asaktikara Vyakhyalu Chesaru. Ikapai Tanu KK Jatiya Rajakeeyallo Prabhutva Vyavaharallo Busyga Untamani Party Vyavaharalu KTR Chusukuntarani Prakatincharu. TRS Bhavanlo Party Karyavarga Samavesham Jarigindi. Ee Sandarbhanga Ayana KTR ku Disha Nirdesham Chesaru. Kshetra Sthayi Nunchi Party Nirmanam Jaragalani TRS Anubandha Vibhagalu Sanghalu Kalisi Pani Cheyalani Suchincharu. Prati Jillalo Party Karyalaya Nirmanam Jaragalannaru. Anni Sthayillo Party Balopetam Kavalannaru. Samasyala Parishkaramlo Party Mundundalannaru. Sankshema Pathakala Amalanu Paryaveekshinchalani Chepparu. Niyojakavarganni MLA Shasinchadam Kadani Party Shasinchalannaru. Party Rashtra Committee Sabhyulaku Gurtimpu Kardulu Istarani Sabhyulu Eppudaina Tananu Kalavochannaru. MLAలకు Corporation Padavulu Undavani Telchi Chepparu. కార్పొరేషన్ పదవులు పార్టీ నేతలకే ఇస్తామన్నారు. పార్టీ బలోపేతంపై కేటీఆర్ నేతృత్వంలో మరోసారి సమావేశం జరగనుందని తెలిపారు. సో భవిష్యత్తులో వారు మంచి పేరు తెచ్చుకోవాలని, ఇప్పుడు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ పార్టీ కార్యాలయాల నిర్మాణం కానీ అన్ని విషయాల్లో కూడా చాలా చురుకుగా పనిచేసి మరింత మంచి పేరును వారు తెచ్చుకోవాలని, అదేవిధంగా పార్టీకి తీసుకురావాలని కేసీఆర్ గారికి చేదోడు వాదడుగా ఈ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వారు తప్పకుండా ముందుకు తీసుకుపోతారనేటువంటి విశ్వాసం నాలో ఉంది. వారికి నా యొక్క సంపూర్ణమైన సహకారాన్ని అందజేస్తానని కూడా చెప్పాం. అత్యంత ప్రభావితమైనటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి, అదేవిధంగా ఐటీ మంత్రిగా ఒక ముద్ర వేసినటువంటి నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి కేటీఆర్ గారిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం చాలా సంతోషం. నేను పూర్తి స్థాయిలో మరి హర్షం అభినందనలు కూడా వ్యక్తం చేస్తా ఉన్నాను. నియమించినటువంటి కేసీఆర్ గారికి తప్పకుండా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. జరుగుతుంది మంచిది నేను తీసుకున్నారు ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అత్యంత తక్కువ సమయంలోనే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒక గొప్ప పరిపాలనా అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్న కేటీఆర్ గారికి ఈ ఎన్నికల్లో వారు చేసిన కృషిని, ఆ కృషి ఫలితాన్ని కూడా చూసి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. మరి వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపికైన కేటీఆర్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించడము మేము స్వాగతిస్తూ ఉన్నాము. నిజంగా కూడా ఒక యువత మరి గతంలో ఎన్నో బాధ్యతలు ఇచ్చినప్పుడు మరి బాధ్యతయుతంగా పనిచేసి మరి పార్టీ మెప్పు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మెప్పు పొందినటువంటి వ్యక్తి, యూత్ ప్రజలందరూ కూడా మెప్పించి మొన్న జరిగిన మరి కార్పొరేషన్ ఎన్నికలు కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కానీ